కాకినాడ సీతారామనగర్ భగీరథ భవన్ నందు తూర్పుగోదావరి జిల్లా సగర సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు నక్కా కిషోర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు మలిక సత్యనారాయణ హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నూతన అధ్యక్షుడు నక్కా కిషోర్ మాట్లాడుతూ, సగరులను బీసీ డి నుండి బీసీ ఏకు మార్చే వరకు సగరులంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. సగరులను ఉప్పరులని పిలిస్తే సెక్షన్ 1860 చట్ట ప్రకారం నేరమని, ఇది ప్రతి సామాజిక వర్గం వారు గమనించాలని అన్నారు. 50 సంవత్సరాలు దాటిన సగరులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నక్కా అప్పన్న, టి రాములు, పొట్రు కృష్ణ, గుర్రం మహాలక్ష్మి, మలిక సూరిబాబు, సన్నిబోయిన అప్పన్న, నక్కా శ్రీను, గారపాటి వెంకటేశు, తల్లిబోయిన రాముడు, నక్కా లోవరాజు, గుర్రాల శ్రీను తదితరులు ప్రసంగించారు. సగర సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. 109 మందితో తూర్పుగోదావరి జిల్లాలో ఘనంగా నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభలో 73 గ్రామాల ప్రజలు, పెద్దలు అందరూ పాల్గొని ఈ మహాసభలో ఎంపిక కావడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా ఈసారి ఏం చేయబోతున్నామంటే, తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సగరుల సంఖ్య బలోపేతం అయ్యేందుకు, అలాగే ఆర్థికంగా రాజకీయంగా సమానత్వం ఈ సగరులు పొందడానికి కావాల్సిన కార్యక్రమాలన్నింటినీ కూడా మేము చేయబోతున్నాం. దాంతోపాటు వీరు భవన నిర్మాణ కార్మికులుగా రిజిస్టర్ కావాలి కాబట్టి వీళ్ళందరినీ కూడా భవన నిర్మాణ కార్మికులుగా రిజిస్టర్ చేసి వీరందరికీ ఆర్థికంగా తోడ్పాటు ఇవ్వడానికి ఈ కమిటీ కృషి చేయాలని తీర్మానించడం జరిగింది. దాంతోపాటు ఇప్పటి వరకు భగీరథుని పండుగ మేమందరం కూడా రాష్ట్ర పండుగగా ప్రకటించమని ప్రభుత్వాన్ని కోరితే, April 22 భగీరథుని పండుగ రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు April 22 వాడవాడల ఈ భగీరథుని జయంతిని మేమందరం కూడా ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని తీర్మానించడం జరిగింది. దాంతోపాటు ఎప్పటి నుంచో మేము కోరుతున్న బీసీ డి నుంచి బీసీ ఏకు మార్పు చేయడం కోసం పోరాటం చేయాలని ఈ మహాసభ తీర్మానించడం జరిగింది.